మరి ఈ రోజు అధ్యక్ష కోట్ల మంది అధ్యక్ష కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీతి అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట మండలిని రద్దు చేస్తుంటే ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష మేము ఇవాళ అధ్యక్ష దీన్నే అధ్యక్ష ఇదే మండలిని అధ్యక్ష ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీ మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష కానీ అధ్యక్ష పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష ప్రజలకున్న అవసరాలు ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు గారి పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాశాయి అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే నిన్ననో ఈరోజు పేపర్ కూడా చెప్తా చదువుతా ఉంటా అధ్యక్ష ఒక్కో ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొంటున్నామట అధ్యక్ష ఇంత దిగజారు రాతలు పేపర్లలో చూస్తా ఉన్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పేపర్లలో చూస్తా ఉన్నాం అధ్యక్ష నాకు ఆశ్చర్యమైపోతా ఉన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి రాతలు అధ్యక్ష రాసే వీళ్ళు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్ళు అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వీళ్ళు కనీసం నోరైనా విప్పారని అడుగుతా ఉన్నా అధ్యక్ష మీ సమక్షంలో ఈ సభ సమక్షంలో అడుగుతా ఉన్నా అధ్యక్ష తెలంగాణలో అధ్యక్ష పట్టపగలే అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తే కోట్లు ఇస్తూ ఇదే చంద్రబాబు ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా కూడా వీళ్ళు కనీసం నోరైనా ఎత్తారని అడుగుతా ఉన్నా ఇదే ఈనాడు ఇదే చంద్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే ఎల్లో మీడియా అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మా పార్టీ వారిని అధ్యక్ష అక్షరాల 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అప్పట్లో అధ్యక్ష మా పార్టీ వారిని 23 మందిని అధ్యక్ష సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి కండువాలు కప్పి వారిలో నలుగురిని మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడుచుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఇవే పత్రికలు ఇవే ఎల్లో మీడియా కనీసం నోరైనా విప్పాయని అడుగుతా ఉన్న అధ్యక్ష విప్పకపోగా గొప్ప రాజనీతి చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గారి గొప్ప పరిపాలన చూసి ముగ్ధులై ఎమ్మెల్యేలందరూ అటువైపు పోతున్నారు అని చెప్పి దిక్కుమాలిన స్టోరీలు అధ్యక్ష దిక్కుమాలిన రాతలు అధ్యక్ష అప్పట్లో రాసింది ఆ రోజుల్లో అధ్యక్ష స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యక్ష టీడీపీకి తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా కడప కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప కర్నూలులో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాకు బలం ఉన్నా కూడా అధ్యక్ష కడప కర్నూలు నెల్లూరులో అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఎంత దిక్కుమాలిన రీతిలో వీళ్ళు కొనుగోలు చేసి గెలిచారో కూడా అందరికీ తెలుసు అయినా ఈ ఎల్లో మీడియా కానీ ఈనాడు కానీ ఈ చంద్రజ్యోతి కానీ ఈ టీవీ పై కానీ ఈ ఎల్లో మీడియా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష అలాంటి రాజకీయాలు ఎప్పుడూ మేము చేయాలనుకోవడం లేదు అధ్యక్ష మొట్టమొదటి రోజు నేను ఈ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను అధ్యక్ష 23 మంది వాళ్ళ సభ్యులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు కూడా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదు అని చెప్పి కూడా చెప్పాను అధ్యక్ష ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము అడుగుట్లేదు అధ్యక్ష ఈ చట్టసభలకి రాజకీయాలను మార్చడానికి అధికారం లేక వచ్చామని కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష గురువారం నాడు అధ్యక్ష మండలి రద్దుకు ప్రతిపాదించాం అధ్యక్ష మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్
పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్